నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ టాపిక్ చెప్పుకోవడానికి ముందు ఒక నా వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే దీనికి రిలేటెడ్గానే సాగుతుంది కాబట్టి. ఏంటంటే, నేను బెంగళూరులో పనిచేసేటప్పుడు ఇంటరాక్షన్ విత్ సీఈఓ అని చెప్పి మాకు మా కంపెనీలో కార్యక్రమం ఉండేది. సో సీఈఓతో మాట్లాడినప్పుడు నేను అడిగాను అనమాట, ఏంటంటే ఒకటి రెండు సార్లు అక్కడ ఎలా ఉంటుందంటే, ఎక్సెప్ట్ సాలరీస్, ఇన్సెంటివ్స్ స్ట్రక్చర్ కావచ్చు, లేదంటే ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ ఆల్ ఈక్వల్. ప్యూన్ దగ్గర నుంచి చైర్మన్ వరకు అన్ని ఫెసిలిటీస్ కంపెనీలో ఈక్వల్గానే ఉండేవి. ఎందుకు ఇలాగా అంటే, కొంతమందికి ఏమో హై ఎండ్లో వేరే వేరే ఉంటుంది, మిగతా వాళ్ళకి నార్మల్ ఉంటుంది, కొన్ని కంపెనీలో చూస్తూనే ఉంటాం. ఎందుకు ఇలా ఉంటుంది అంటే, ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు ఆయన. అంటే ఫస్ట్ అమెరికాలో ఒక రైతు గురించి చెప్పి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది. అమెరికాలో ఒక రైతు ఏం చేశాడంటే, ఒక ఎకరం రెండు ఎకరాల్లో పంట వేసుకున్నాడు. పంట వేసుకొని ఫస్ట్ పంట మొత్తం చాలా క్వాలిటీగా చాలా చక్కగా వచ్చింది. వచ్చిన వెంటనే ఏం చేశాడంటే, దాన్ని అమ్మకుండా ఆ విత్తనాలు ఇవన్నీ తీసుకొచ్చి మిగతా రైతులు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకి ఇచ్చేశాడు ఫ్రీగా. ఎందుకు ఇలాగే చేస్తూ వెళ్తున్నావు, ఒకటి రెండు సార్లు అయింది, మూడు సార్లు అయింది, నాలుగు సార్లు అయింది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను రెండు మూడు ఎకరాల్లో వేసింది మొత్తం ఈ విత్తనాలకి సంబంధించి వేశాను, అదే పక్కన రైతులు గనక ఈ విత్తనాలు మంచి విత్తనాలు కాకుండా వేరే విత్తనాలు తీసుకొచ్చి, లేదంటే వేరే పురుగు మందులు కొట్టి ఇంకోటి చేసి పంట నాశనం చేసుకుంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న భూమి అంతా నాశనం అయిపోతుంది, అందుకని చెప్పి నేనే కాదు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా నాలాగే ఇలాంటివి పండించాలి అన్న ఒక సంకల్పంతో నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాట. అలాగే కంపెనీలో కూడా ఇలాగే జరుగుతుందంటే ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు బంధు లేదు రైతు బాంధవ ప్రభుత్వం, మేము రైతుల్ని ఉద్ధరించేస్తున్నాం, మాది రైతు రాజ్యం, రాజన రాజ్యం అని చెప్పుకునే వీళ్ళు ఇప్పుడు ఆ రైతులకి, భారతదేశానికే కాదు ప్రపంచానికే ధాన్యాగారంలా, విత్తన భాండాగారంలా విలసిల్లాల్సినటువంటి మన కర్నూలుని నాశనం చేసి పెట్టారు. ఎందుకు అని చూస్తే, ఈ రాజకీయాలు చేయడానికి ఇది ప్రభుత్వ పరంగానా లేదు వీళ్ళ పార్టీ పరంగా చేస్తున్నారా, పేరు కోసమే చేస్తున్నారా అన్నటువంటిది. ఒకవైపు రైతులకి మేలు చేస్తున్నామని చెప్తూ వాళ్ళకి కీలకమైనటువంటి విత్తనాల వ్యవహారంలోనే, ఈ విత్తనాల వ్యవహారంలోనే జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న రాజకీయం చాలా విస్మయానికి గురి చేస్తోందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆయన మేలు చేయడం మాట అంటే రైతుల కోసం ఏం చేశారన్న ఒక నిర్ణయం, ఇప్పుడు జగన్ వ్యవహరిస్తున్న తీరుతో రైతులకు అదే శాపంగా మారింది. గతంలో తీసుకునే నిర్ణయాన్ని ఈయన ఆపిపెట్టడం వల్ల రాష్ట్ర విత్తనోత్పత్తి భాండాగారంగా పేరు పొందిన కర్నూలు జిల్లాలోని తంగడంచే భూములు ప్రస్తుతం బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. వందలాది ఎకరాలు ఇప్పుడు ముళ్ల పొదలతో నిండిపోయాయి. నిధులు సౌకర్యాలు లేక విత్తనోత్పత్తి చేయలేని దుస్థితికి కర్నూలు జిల్లా మెగా సీడ్ పార్క్ అనేది చేరుకుంది. కర్నూలు జిల్లా తంగడంచెలో 1625 ఎకరాల సారవంతమైన భూములు ఉన్నాయి. ఇందులో జైన్ ఇరిగేషన్కు, మెగా సీడ్ పార్కుకు 625 ఎకరాల చొప్పున గత ప్రభుత్వం కేటాయించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు సహా విదేశాలకు కూడా విత్తనాలు సరఫరా చేసే భాండాగారంగా ఈ మెగా సీడ్ పార్క్ని తీర్చిదిద్దేందుకు 2017లో 325 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నీ మూలపడ్డాయి. ఎందుకు అంటే, ఏమాత్రం డెవలప్ చేసినా సరే సీడ్ పార్క్ని, అది పేరు చంద్రబాబుకు వెళ్ళిపోతుంది అనే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ తంగడంచె భూములని ఆనుకుని కేసీ కాలువ అనేది ఉంది. గతంలో ఈ కాలువల ద్వారా భూములకి నీళ్లు మళ్లించి సాగు చేసేవాళ్ళు, ఇప్పుడు కాలువలు పూర్తిగా దెబ్బతినడం వల్ల వర్షం మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కేవలం 91 ఎకరాలే సాగులోకి వచ్చాయి. అంటే దాదాపు వందలాది ఎకరాలు, 1625 ఎకరాలు ఉంటే అందులో కేవలం 91 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చాయని, మిగతా భూములన్నీ నిరుపయోగంగా మారుతున్నాయని రైతు సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంగడంచె విత్తనోత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం 3 ఏవోలు ఉన్నారు. సరిపడ నిధులు కేటాయించి ఈ కేంద్రం నుంచి విత్తనోత్పత్తి జరిగేలా చూడాలని రైతులు కోరుకుంటున్నారు. కానీ దీని చుట్టూ రాజకీయాలు ముసురుకోవడంతో పూర్తిగా మూలన పడ్డం గమనార్హం. మెగా సీడ్ పార్క్ కర్నూలుకి, అది ప్రపంచానికి ఒక నిధి లాంటిది. సీడ్ పార్క్ అనేది ఒక నిధి లాంటిది. క్వాలిటీ విత్తనాలు, ఏ రైతు కూడా ఈ క్వాలిటీ లేని విత్తనాలు వచ్చి ప్రైవేట్ మార్కెట్లో ఇవన్నీ పంట వేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి లేకుండా చేసినటువంటి ఒక ప్రయత్నం. రైతుని నిలబెట్టాలంటే విత్తనం ఇవ్వకుండా ఏం చేస్తాడండి,
నీళ్ళు ఇవ్వట్లేదు, అక్కడ ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతింది, ఆ కేసీ కాలం మొత్తం అక్కడ పాడైతే దానికి రిపేర్ చేయించడానికి వీళ్ళ దగ్గర లేదు. రేపు పొద్దున్న మనకి నాణ్యమైన విత్తనాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు చెప్పినట్టే ఉంటుంది, సన్న బియ్యం నాణ్యమైన బియ్యం అని చెప్పినట్టే ఉంటుంది. విత్తనాలు లేకుండా పంట ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ దాచిపెట్టుకున్నామా విత్తనాలు ప్రతిసారి రావడానికి? లేదంటే వందల వేలు తగిలేసి ప్రైవేట్ మార్కెట్లో కొని తీసుకెళ్తే రేపు పొద్దున్న అది పంట రాకపోతే, ఒక ఏడాది మొత్తం పంట రాలేదనుకోండి, ఏంటి పరిస్థితి రైతాంగానికి? ఏం తిని బతుకుతాం మనం? ఆ విత్తనాభివృద్ధి చేస్తేనే కదా పూర్తి స్థాయిలో మళ్ళీ ఉత్పత్తి జరిగేది. విత్తనాలు ఉంటేనే కదా, ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ కల్తీలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు, అనేక అక్రమాలు జరుగుతున్నాయంటున్నారు. ఏదో పేరు కోసం ఇది చేసేది. ఇప్పుడు మెగా సీడ్ పార్క్ని డెవలప్ చేసి దాన్ని నడిపిస్తూ ఉంటే పేరు ఎవరికి వస్తుంది? ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికే వస్తుంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే పేరు రావాలి అంటే, కొనసాగిస్తే ఆ పేరు కంటిన్యూ అవుతుంది కదా. నేనేమి పర్మనెంట్గా రాష్ట్రానికి నేనే మొత్తం అన్నీ కూడా రాష్ట్ర నాయకుడిని నేను చెప్పినట్టే నడవాలి అంటే, సరే అలాగే చేయండి. ప్రజలకు తీర్పు ఇచ్చే అధికారం ఉంది కదా, రాజ్యాంగంలో లేదు కదా వీళ్ళు 30 ఏళ్ల పాటు 40 ఏళ్ల పాటు మేమే ఉంటామని చెప్పి. 5 ఏళ్లే కదా టైం ఇచ్చింది, ఆ తర్వాత మీ ప్రభుత్వం మంచిగా ఉంటే మళ్ళీ మీదే వస్తుంది, మీది కాకపోతే ఇంకొకళ్ళది వస్తుంది. ఎవరు వచ్చినా సరే అక్కడ సీట్ పార్క్ అనేది అభివృద్ధి చేయాల్సిందే కదా. అది చేయకుండా వదిలేసి చేతులు ఎత్తేస్తే ఏం చేయాలి దాన్ని? దీని మీద ప్రతిపక్ష నేత కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని నిజంగా రైతుల్లో చాలా ఆందోళన గురిచేస్తోంది. ఇప్పటికైనా సరే వారు తీరు మార్చుకుని దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుని సీడ్ పార్క్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మళ్ళీ విత్తనాభివృద్ధి జరగాలి, భారతదేశ వ్యాప్తంగా మంచి వంగడాలు ఇక్కడి నుంచే వెళ్ళాలి, క్వాలిటీ ఉన్నవి ఇక్కడి నుంచే వెళ్ళాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ రాజకీయాలు చేయడానికి సమయం కాదు ఇది, ఇక్కడ చేయాల్సింది అభివృద్ధి. సో దయచేసి ప్రభుత్వం దాని మీద దృష్టి పెడుతుందని ఆశిద్దాం.